అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్లో పులి అడుగు పెడితే అంతేనా? అధికారుల కెమెరాలకు చిక్కిన ఏడాదిలో గానీ అది ప్రాణాలు కోల్పోవటం ఆనవాయితీనా? తాజాగా పులి చర్మం పట్టుబడడం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పులి రాక కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి అధికారులు పులులను చంపి బిజినెస్ చేసేంత వరకు ఏం చేస్తున్నట్టు? ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య మూడు పులి చర్మాలు పట్టుబడడం అధికారుల తీరును ప్రశ్నిస్తోంది. పైగా ఇక్కడే ట్రాక్ అయి ప్రాణంతో ఉన్న పులి ఇప్పుడు చర్మం రూపంలోకి మారడానికి కారణం ఏంటి? ఇంత జరుగుతుంటే శాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నట్టు? వేటగాళ్లకు పులులు ఎలా చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాయనేది $1,000,000,000 ప్రశ్నగా మిగిలింది. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పులులు మాయం అవుతున్నాయి. ఒక్క ఏడాదిలో వచ్చి రికార్డైన పులి మరో ఏడాది కనిపించకుండా పోతోంది. అధికారులు చెబుతున్నట్టు పులులకు ఈ ప్రాంతం సేఫ్ ప్లేస్ కాదని తేలిపోయింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పేరుతో కోట్ల రూపాయలు వస్తున్న పులులను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. 2017 నవంబర్లో అడవిలో ఓ పులి అధికారులు బిగించిన కెమెరాలో ట్రాక్ అయింది. అలాంటి పులిని ఇప్పుడు చర్మం రూపంలో అధికారులు పట్టుకున్నారు. అదే కాదు, గతంలో లక్సటిపేట దగ్గర ఓ చర్మం, అలాగే బెజ్జూరు ఏరియాలో ఒక చర్మం పట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో చిరుత చర్మాన్ని సైతం ఇంద్రవెల్లి ఏరియాలో అధికారులు పట్టుకున్నారు. జంతువులను వేటాడే పులిని అసలు వేటగాళ్లు ఎలా వేటాడారు? పులిని చంపి చర్మం తీసుకొచ్చేంత సాహసం చేసిందెవరు? ఈ మధ్య పట్టుబడ్డ వాళ్లేనా? వీళ్ల వెనకాల ఇంకెవరున్నారు? ఇందుకీ ఆదిలాబాద్ జిల్లాలో పట్టుబడ్డ పులి చర్మం అధికారులు చెబుతున్న పులిదేనా? అయితే అధికారులు ఎందుకు రక్షించలేకపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకడం లేదు. దీనికి మార్కెట్ లో డిమాండ్ ఉంది. సో కేవలం డబ్బులకే కానీ ఇది ఏదో కేవలం ఒక పూజ కోసం అట్లాంటిది లేదు. దీని పేరు లేదు. బట్ ఈ టైగర్ మనం లాస్ట్ టైమ్ జన్నారంలో 2017 నవంబర్లో కెమెరా ట్రాప్ లో మనకు వచ్చింది జన్నారం ఏరియాస్లో. 2017 నవంబర్లో మనకు కెమెరా ట్రాప్లో కూడా రికార్డ్ అయింది. బాడీలో మాత్రం పెద్దగా ఇంజురీ కనిపించడం లేదు. బట్ ఆ స్కిన్ తీసేటప్పుడు కొంత ఇంజురీ చేసిన మార్క్స్ కొంత హెడ్ పైన కనిపిస్తున్నాయి. రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి ట్రాప్స్ పెడతారు, జనరల్గా ఉచ్చులు పెడతారు. రెండవది ఎక్కడ క్యాటిల్ కిల్ ఎక్కడే అయి ఉంటే అక్కడ పాయిసనింగ్ చేస్తారు. ఈ మేజర్గా ఇవి రెండు చేస్తారు. సో ఇది మనం ఇన్వెస్టిగేషన్లో ఇది ఎట్లా చేశారనేది మనకు తెలుస్తుంది. అధికారి చెప్పిన పులి అయితే వేటగాళ్లకు పులిని చంపి ఏడాది అవుతుందంటున్నారు. ఏడాది నుంచి పులి ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే రికార్డ్ అయిన పులి వేటగాళ్లకు ఎక్కడ చిక్కింది? కనీసం పులి చర్మంపై ఏమాత్రం గాయం లేదంటే పులిని వేటగాళ్లు ఎలా చంపగలిగారు అనే అనుమానాలు వస్తున్నాయి. పులిని వేటాడడం అంత సులువు కాదు. అలాంటిది వీరు దాన్ని చంపి ఏకంగా అమ్మకానికే పెట్టారు. పులిని చంపటం కోసం తుపాకీ వాడారా లేక మరో రకంగా చంపారా అన్నది అధికారులు బయటపెట్టడం లేదు. చర్మంపై గాయం గుర్తులు లేకపోవడంతో విషం పెట్టి చంపారా అన్న అనుమానం వస్తోంది. అయితే కవ్వాల్ టైగర్ జోన్లో విషం పెట్టి చంపటం అంత సులభం కాదు. పోనీ ఈ పులి అడవి దాటిపోయిందా అంటే ఎక్కడ చంపారనేది తెలియాల్సి ఉంది. పులి చర్మం ఉందనే సమాచారం ఎక్కడో ఢిల్లీలో ఉన్న అధికారులకు తెలిసింది. ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు
వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు అటవీశాఖ సంయుక్త ఆపరేషన్లో పులి చర్మం పట్టుకున్నారు. దాదాపు 15 రోజుల పాటు లోకల్ అధికారులు చర్మం పట్టుకోవడం కోసం శ్రమించారు. చర్మంతో పాటు పట్టుబడ్డ వారిలో ఓ పూజారి ఉన్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు, వరంగల్కు చెందిన ఒక వ్యక్తి, హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీళ్లు సరఫరాదారులా లేక విక్రయదారులా వేటగాళ్లా అనేది స్పష్టం కాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం పులిని చంపింది సిరిచల్మ పెంచి ప్రాంతంలోనే అని తెలుస్తోంది. ఆవును పులికి ఆహారంగా వేసి దానిపై విషం పోసి చంపినట్టుగా సమాచారం ఉంది. అయితే దీన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.